ప్రైజ్ ద లార్డ్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము మరి 1వ వచనం మనం చూద్దాం. ఊజు దేశంలో యోబు అను ఒక మనుష్యుడుండెను. యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును. అతడు యథార్థవర్తనుడు. న్యాయవంతుడునై. న్యాయవంతుడు. దేవుని యందు భయభక్తులు కలిగి. దేవుని యందు భయభక్తులు కలిగి. చెడుతనము విసర్జించిన వాడు. చెడుతనాన్ని ఏం చేశాడు? విసర్జించిన వాడు. మనం ఇంకొక గుణం ఆయనలో ఉన్న లక్షణం న్యాయవంతుడు అంట. ఆయన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ లోకంలో ఈ న్యాయం గురించి మనం ఆలోచిస్తే కొన్నిసార్లు మనకి ఈ లోకంలో మన దేశంలో కొన్ని కోర్టులు ఉన్నప్పటికీ న్యాయశాలలు ఉన్నప్పటికీ కూడా సరైన ఆ యొక్క ప్రూఫ్స్ లేదా ఆధారాలు ప్రజెంట్ చేయలేకపోతే నేరం చేసిన వాడు కూడా తప్పించుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. చాలాసార్లు కూడా ఈ లోకంలో న్యాయ వ్యవస్థ కూడా సరిగ్గా న్యాయం తీర్చలేని పరిస్థితులు కొన్నిసార్లు, ఎందుకంటే న్యాయ వ్యవస్థకి మనము సరైన ప్రూఫ్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడే వాళ్ళు తీర్పుని ఇవ్వగలుగుతారు. సరైన ఆధారాలు చూపించినప్పుడే వారు శిక్షను ఖరారు చేయగలుగుతారు. మరి కొన్నిసార్లు ఆధారాలను తారుమారు చేసినప్పుడు కొన్నిసార్లు న్యాయం కూడా దొరకని వారుగా అయిపోతూ ఉన్నారు. కానీ ఒక సత్యం ఏమిటంటే, ఒకవేళ ఈ లోకంలో ఎవరు నీకు న్యాయం తీర్చినా తీయకపోయినా మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన న్యాయవంతుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన బిడ్డలమైన మనము కూడా ఎలాగుండాలి? న్యాయవంతులుగానే ఉండాలి. తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానం చాలాసార్లు ఇలాంటి సందర్భాలు ఎన్నో చూసాం, ఎన్నో పేపర్లో మనం చదివాం. సరైన న్యాయం జరగలేదని బాధపడిన వారు ఉన్నారు. కానీ మరి యోబు జీవితంలో ఒక గుణం ఏంటంటే ఆయన న్యాయవంతుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ విషయంలో అయినా సరే న్యాయాన్ని పాటించేవాడు. ఫేవరిజం లేదు. ఫేవరిజం అంటే ఈయన బలహీనుడు కదా, ఈయనకి ఎక్కువ పెట్టాలి, ఈయనకి తక్కువ చేయాలి, లేదు. ఏదైనా ప్రభుబిడలుగా జీవిస్తూ ఉన్నప్పుడు భక్తిహీనులు అనేక సార్లు మనం వెళుతున్న మన యాత్రలో మన ప్రయాణంలో అనేకమైన తాళ్ళు కట్టడానికి, అంటే మనలను ముందుకు కొనసాగింపనివ్వకుండా చెయ్యాలని ఎంతోమంది మనల్ని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలన్నిటినీ విఫలం చేయడానికి ఆయన ఎంతో న్యాయవంతుడుగా ఉన్నాడు. తన బిడలకు న్యాయం తీర్చే దేవుడు ఆయన. మన దేవుడు న్యాయవంతుడైనప్పుడు మనం కూడా ఎలాగుండాలంటే న్యాయంగానే మనం ప్రవర్తించాలి. ఎక్కడ కూడా ఫేవరిజం అనేది ఉండకూడదు. సరి సమానముగా ఏదైనా సరే న్యాయంగా మనం ఏం చేయాలో తెలుసా? ఇలా ప్రవర్తించడం ద్వారా జరిగే పని ఏమిటయ్యా అంటే మన మీద ఏమొస్తుందో తెలుసా? రెండంతల ఆశీర్వాదం మనం పొందుతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకొక మాట ఉంది చూడండి, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన కార్యములు సంపూర్ణములు. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన చర్యలన్నీ కూడా ఏంటంట? న్యాయములు. ఆయన చేసే పనులన్నీ కూడా ఏమై ఉన్నాయి? న్యాయములై ఉన్నాయి. దేవుని బిడ్డలమైన మనం ఎలాగుండాలో తెలుసా? న్యాయముగా ప్రవర్తించేవారుగా ఉండాలి. అన్యాయముగా మాట్లాడేవారుగా ఉండకూడదు. అన్యాయముగా ఎదుటి వాళ్లను మనం బాధ పెట్టేవారుగా ఉండకూడదు. అన్యాయం మన జీవితంలో స్థానం లేదు. మనం ఎక్కడున్నప్పటికి కూడా ఎలాగుండాలో తెలుసా? న్యాయంగానే బ్రతకాలి, కరెక్ట్గానే ఉండాలి. అంతేగాని అన్యాయస్తులతో కలిసి అన్యాయమైన పద్ధతుల్లో మనం అవలంబించడానికి వీలు లేదు. ఎందుకని? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు న్యాయవంతుడు. ఆయన కార్యములన్నీ కూడా, ఆయన చర్యలన్నీ కూడా ఏమిటో తెలుసా? న్యాయంతో కూడినవి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక దినాన మనం పరలోకానికి వెళ్తాం, అక్కడ ఆయన మనకి న్యాయం తీర్చబోతూ ఉన్నాడు. మన జీవితాల్లో ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. మన యొక్క యథార్థతను బట్టి, మన యొక్క భక్తిని బట్టి, మన యొక్క మన జీవితంలో ప్రభువును వెంబడించే విధానాన్ని బట్టి దేవుడు మనకి ఏం చేస్తాడో తెలుసా? న్యాయం తీర్చబోతున్నాడు. ఆ యొక్క న్యాయ సింహాసనం ముందు మనం నిలబడబోతున్నాం. ఆయన మనకు ఒక అడ్వకేట్గా, ఒక న్యాయాధిపతిగా ఉండి ప్రతి విషయంలో మన పక్షాన నిలబడి ఆయన మనకు వాదిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ యోబు జీవితంలో ఆయన న్యాయవంతుడుగా ఉన్నాడు. కొంతమంది ఉంటారు పంచేపించుకుంటారు, జీతం ఇవ్వరు. మరి నెలంతా కష్టపడిన తర్వాత జీతం ఇవ్వకుండా వాళ్ళని పంపించేస్తారు. కొంతమంది అన్యాయం చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అన్యాయమే వాళ్ళకి చాలా నచ్చుద్ది అన్నమాట. చాలా అన్యాయం చేస్తారు. నిజమండి, వాళ్ళు నాకు ఎంతో అన్యాయం చేశారండి. నిజంగా వాళ్ళు చేసిన అన్యాయానికి అయితే ఎవ్వరు కూడా క్షమించరు. దేవుని ప్రేమను బట్టే మనం క్షమిస్తూ ముందుకు కొనసాగిపోతూ ఉన్నామని ఎంతోమంది సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన చర్యలన్నీ కూడా న్యాయములు అంట. చూడండి, ఏబు గ్రంథంలోనే 34:12 చూడండి. దేవుడు ఏమాత్రమును దుష్కార్యం, గుర్తుపెట్టుకోండి. చాలామంది నా దేవుడు నాకు అన్యాయం చేశాడంటారు. దేవుడు అంటే ఎప్పుడు ఎవ్వరికి దుష్కార్యము దుష్టకార్యము చేయుడైన. సర్వశక్తుడు న్యాయము తప్పడు. సర్వశక్తుడు న్యాయము తప్పడు. సర్వశక్తుడు న్యాయం ఎప్పుడు కూడా, ఒకవేళ ఈ లోకంలో మనకి ఎవరైనా అన్యాయం చేయొచ్చాం, కానీ దేవుడు మనకు న్యాయం చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ లోక మనుషులు మన జీవితంలో అన్యాయం చేసి మన దగ్గర ఏమైనా దోచుకోవచ్చేమో, కానీ పైనుంచి ప్రభు చూస్తున్న దేవుడు, లేకపోతే మన జీవితాల్లో మనల్ని గమనిస్తున్న దేవుడు మన పక్షాన ఎప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఎందుకంటే ఆయన మనకు దుష్కార్యము చేసేవాడు, కానీ ఆయన న్యాయం ఎప్పుడు కూడా అంట తప్పడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన న్యాయం తప్పే దేవుడు కాదు. ఆయన నీతి, ఆయన న్యాయవంతుడు. ఆయన చర్యలన్నీ కూడా న్యాయములు అంట. ఆయన ఎప్పుడు కూడా న్యాయము తప్పని వాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. అందుకే నేను అంటాను, మనుషుల దగ్గర న్యాయంకి వెళ్ళటం కన్నా దేవుని దగ్గరికి న్యాయం రావడం చాలా మంచిది అనిపిస్తూ ఉంటుంది. మనుషులు ఒకవేళ నీకు అన్యాయం చేయొచ్చు, మనుషులు కావాలని నిన్ను మోసం చేయొచ్చు, నీకు న్యాయం నీ వైపు లేకుండా వాళ్ళు దాన్ని మలచవచ్చు, మరల్చవచ్చు, కానీ దేవుడు మాత్రం అలా చేయడు. అందుకే ప్రభువుని మనం పట్టుకోవాలి. ఎక్కడ అన్యాయం ఉన్న సరే ప్రభువుని పట్టుకుంటే దేవుడు మన పక్షానుండి ఏం చేస్తాడో తెలుసా? మనకు న్యాయం తీరుస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకని? ఆయన న్యాయవంతుడు. ఆయన కార్యములన్నీ న్యాయమైన కార్యములే. ఆయన న్యాయము తప్పేవాడు కానీ కాదు. దేవునికి స్తోత్రం. మనుషులు తప్పుతారు. ఈ లోకంలో మనకు అన్యాయం చేయొచ్చు. ఈ లోకంలో మనల్ని అన్యాయంగా మన దగ్గర ఆక్రమించుకోవచ్చు, అన్యాయంగా దొంగ కొలతలు కొలవచ్చు, రకరకాలుగా చేయొచ్చు, ఏదో సంపాదించడానికి ప్రయత్నించవచ్చు, కానీ దేవుడు మాత్రం మనకు అన్యాయం చేయడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. నీతిమంతుడు కలిగిన కొంచెం ఏంటంటే బహు శ్రేష్టమైన. అన్యాయంగా ఇంత సంపాదించే కన్నా కొంచెంతో యథార్థతతో బ్రతకటం, న్యాయంగా బ్రతకటం, అదే నిన్నేం చేస్తుందో తెలుసా? ఒక గొప్ప యోబును ఆశీర్వదించినప్పుడు నిన్ను ఆశీర్వదించదా? అది ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తుంది. నీ యొక్క గుణాల ద్వారా నువ్వు ఎవరిని చూపిస్తున్నావు అంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి నువ్వు చూపిస్తున్నావు. నేను దేవుని బిడ్డను, చెడుతనం నేను చెయ్యను, నేను యథార్థంగానే ఉంటాను, నా యేసయ్యుడు, నేను న్యాయంగానే ఉంటాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి న్యాయంగా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో. ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడు. ఆయన చర్యలన్నీ కూడా ఏమైనా తెలుసా? న్యాయములంట. సర్వశక్తుడు న్యాయము తప్పడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను అంటాను, ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో ఎవరి చేతలైనా నువ్వు అన్యాయంగా ఒకవేళ నువ్వు పొందలేకపోయావేమో, బాధపడద్దు. ఎవరు నిన్ను అన్యాయంగా మోసం చేశారేమో, నీకు న్యాయం జరగలేదేమో, బాధపడద్దు. ప్రభు నీతో ఉన్నాడు.
ఖచ్చితంగా దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. నువ్వు ఆరాధించే దేవుడు న్యాయం, ఆయనకి ఎలా చేయాలో ఆయనకి తెలుసు, ఎలా నీకు న్యాయం చేయాలో ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన న్యాయం తప్పడు, ఆయన కార్యాలన్నీ న్యాయములే, ఆయన న్యాయవంతుడు, ఆయనే నీ దగ్గర ఉన్నాడు. ఓ ఈ లోకంలో ఉన్న న్యాయవంతుల కన్నా గొప్ప న్యాయవంతుడు నీతో ఉండగా ఖచ్చితంగా నీకు న్యాయం జరగటం గ్యారంటీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ ఈరోజు ఒకవేళ ఓ స్థలం సమస్యలో ఉన్నావేమో, లేకపోతే కుటుంబ సమస్యల్లో నువ్వు ఉన్నావేమో, లేకపోతే ఏదైనా తగాదాల్లో నువ్వు ఉన్నావేమో, న్యాయం జరగని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ న్యాయం జరుగుద్దా లేదా నా తీర్పు ఎలా వచ్చుద్దా అని ఒక పరిస్థితుల్లో ఉన్నావేమో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు న్యాయవంతుడైన దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఈ దేవుడు, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితంలో ఎవరు న్యాయం చేసినా చేయకపోయినా ఈ దేవుడు నీ పక్షాన న్యాయం చేసి నీ తలను పైకెత్తి ఆ విషయంలో దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నువ్వు కూడా ఎలాగుండాలంటే న్యాయంగా నువ్వు ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. ఒక్కోసారి సరిహద్దుల దగ్గర కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి. మాది మీ దాంట్లో స్థలం ఉందని అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళతో మనం వాదన పెట్టుకుని పోనీ పర్వాలేదు, ఒక అడుగు పోతే ఏమొచ్చింది, ఏముండదు. ఒక జిమ్ పోయినా నో ప్రాబ్లం. దానికన్నా ఎక్కువగా ఆక్కుపై చేసుకునే వాడికన్నా, ఆక్రమించిన వాడికన్నా దేవుడు నిన్నే దీవిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు, నీ వ్యాపారాన్ని దీవిస్తాడు, నీ పొలాన్ని దీవిస్తాడు, నీ జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. చాలామంది అన్యాయంగా చాలాసార్లు నష్టపోతూ ఉంటారు అనేకులు నమ్మి, కానీ ప్రభువును పట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా ఆయన న్యాయము తీరుస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కీర్తనలు 33:5 ఒకసారి చూడండి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. చూసారా, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. న్యాయాన్ని ఆయన ఏం చేస్తున్నాడంట, ప్రేమిస్తున్నాడు. న్యాయంగా నడుచుకునే వాళ్ళని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే యోబు అంటే ఆయనకి అంత ఇష్టం. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా, న్యాయముగా నువ్వు ప్రవర్తించాలి, న్యాయాన్నే నువ్వు ప్రేమించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన దేవుడు నీతి న్యాయములను ప్రేమించుచున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీతి న్యాయములు ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ప్రేమించుచున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకొక వాక్యం చూడండి, కీర్తనలు 89:14. కీర్తనలు 89:14. కీర్తనలు 89. నీతి న్యాయములు, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. చూసారా, నేను ఎందుకు ఈ వాక్యాలు మీకు చూపిస్తున్నా అంటే, న్యాయంగా మనం ప్రవర్తించడానికి ఎంత ప్రాధాన్యత ఉందో. నీతి న్యాయములు ప్రేమిస్తున్నాడు. నీతి న్యాయములు ఆయనకి ఏంటంట, సింహాసనకు ఆధారం. ఆయన సింహాసనానికి ఆధారం ఏంటి, ఆయన సింహాసనానికి కాళ్ళు ఏంటంటే నీతి న్యాయము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఆయన సింహాసనానికి నీతి న్యాయములు ఆధారం చేసుకుని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం న్యాయంగా మనం ఏం చేయాలి, ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 61:8 చూడండి. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. యెహోవానగు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా న్యాయము చేయుట ఆయనకి ఏంటంట, ఇష్టం. దేవుడికి ఇష్టమైన పని నువ్వు కూడా ఏం చేయాలి, ఇష్టమైన పని నువ్వు చేయాలి. న్యాయం చేయటం ఆయనకి ఇష్టం అంట. అన్యాయంగా బ్రతకటం ఆయనకి ఇష్టం లేదు. అన్యాయంగా మాట్లాడటం ఆయనకి ఇష్టం లేదు. అన్యాయంగా ప్రవర్తించేవాడిని ఆయన అసహించుకుంటున్నాడు. న్యాయాన్నే ఇష్టపడుతూ ఉన్నాడు. న్యాయము చేయుట నాకేంటో తెలుసా, ఇష్టము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, మనం ఆరాధించే దేవుడు న్యాయవంతుడంట, మనం ఆరాధించే దేవుడు కార్యాలన్నీ న్యాయమైన కార్యాలంట, మనం ఆరాధించే దేవుడు న్యాయం తప్పడంట, మనం ఆరాధించే దేవుడు న్యాయాన్ని ప్రేమించేవాడంట, మనం ఆరాధించే దేవుడు నీతి న్యాయములు ఆయనకి సింహాసనానికి ఆధారమంట, మనం ఆరాధించే దేవుడు న్యాయము చేయుట ఆయనకు ఇష్టము. ఈ మాట ఒక్కడ చాలండి ప్రభు దగ్గరికి. అయ్యా, నీకు న్యాయం చేయటం ఇష్టం కదా నాయన, నా పట్లను న్యాయం చేయాలి, నా పట్లను న్యాయం చేయాలి.
ఒకవేళ దేవుడు అన్నారు ఏం న్యాయం చేయాలంటే అపవాది గాడు నా దగ్గర దోచుకున్న వాటిని నువ్వు తిరిగి ఇవ్వాలి. దేవునికి స్తోత్రాలు. ఈ నెలలో నాకు రుణంతల ఆశీర్వాదం ఇవ్వాలి నాయన. నువ్వు నాకు న్యాయం చెయ్యాలి ప్రభువా. నేను నీ బిడ్డను నాయన. ఖచ్చితంగా వాడు నా ఆరోగ్యాన్ని దోచుకున్నాడు, నా యొక్క ధనాన్ని వాడు దోచుకుంటున్నాడు, నాకు అనేక రకాలైన బంధకాలు కడుతూ ఉన్నాడు. వాటన్నిటి నుంచి నువ్వు నాకు న్యాయం తీర్చాలి. ఈ లోకంలో ఎవరు నాకు న్యాయం తీర్చేవాళ్ళు? ఎవరు కూడా నీకు చెప్పేవాళ్ళు అయ్యా అపవాది దగ్గర నుంచి తీసుకొచ్చేవాళ్ళు లేరు, నువ్వు ఒక్కడవే న్యాయం తీర్చేవాడు. ఈ యోబు అటువంటి న్యాయంగా ఉన్నాడు కాబట్టి దేవాది దేవుడు ఏం చేశాడో తెలుసా? చివరికి మళ్ళీ ఆయన రుణంతల ఆశీర్వాదం అపవాది గారి నుంచి నీకు ఇప్పించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు తీసుకున్నావు కదా 3,000 గొర్రెలు, 6,000 ఇవ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తీసుకున్నవాడే ఇవ్వాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వేగా సంహరింప చేయడానికి నన్ను ప్రేరేపించావు కాబట్టి మొత్తం నువ్వేం చేయాలి తెలుసా? తిరిగి కట్టు మొత్తం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవునికి న్యాయం చేయడం ఎంతో ఇష్టం. కాబట్టి ఈ లోకంలో మనకు న్యాయం దొరికినా దొరకకపోయినా, ఎక్కడైనా మనకు అన్యాయంతో మనం బాధింపబడుతూ ఉన్నా, మనం ఖచ్చితంగా ఎవరి దగ్గర మొర పెట్టాలంటే దేవుని దగ్గరే మనం మొర పెట్టాలి. దేవునికే మనం చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే న్యాయవంతుడు. ఆయన కార్యాలు న్యాయమైన కార్యాలు. ఆయన న్యాయము తప్పడు. ఆయన న్యాయాన్ని ప్రేమించేవాడు. ఆయన సింహాసనానికి ఆధారం న్యాయమే. న్యాయము చేయుట ఆయన మానడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఎవరి దగ్గర పరిగెట్టాలి మనం చెప్పండి? అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు ఏం చేసిందో తెలుసా? వెళ్ళిందయ్యా, ఇదిగో నాకును నా ప్రతివాదికి గొడవ ఉందయ్యా. ఈ లోక ఈ గ్రామంలో నిన్నే న్యాయాధిపతిగా నియమించారు. ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడు? దేవునికి భయపడినవాడు, మనుషులకి భయపడ్డు, ఎవండి లెక్క చేయడు. వాడు పరమ మూర్ఖుడుగా ఉన్నాడు, చాలా హెడ్ స్ట్రాంగ్గా ఉన్నాడు, చాలా గర్వంగా ఉన్నాడు, చాలా భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాడు. వాడికి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, పిల్లలు పోగొట్టుకున్న ఎలుక పంటునన్నా ఎదుర్కోవచ్చు కానీ మూర్ఖుణ్ణి ఎదుర్కోలేమంట. మూర్ఖుల్ని ఎదుర్కోలేము. అటువంటి మూర్ఖంలో ఉన్నాడు న్యాయాధిపతి. కానీ విధవరాలు ఏం చేసిందో తెలుసా? నువ్వు మూర్ఖుడైతే నాకేంటి? నిన్ను న్యాయాధిపతి స్థానంలో నిన్నుంచాడు కాబట్టి నువ్వే నాకు న్యాయం తీర్చాలని. మొదటి రోజు వెళ్ళింది లెక్క చేయలేదు, రెండో రోజు వెళ్ళింది లెక్క చేయలేదు. ఇలా కంటిన్యూస్గా వాడి దగ్గరికి వెళుతుంటే వాళ్ళు భయం పుట్టడం ప్రారంభించింది. పొద్దున్న లెక్క 9 అవగానే అరే వచ్చిందా లేదో చూడండి, అమ్మ వచ్చేస్తుంది. వాడు కంగారు పుట్టి ఏం చేశాడో తెలుసా? అమ్మో ఈమె మాటి మాటికి నా దగ్గరకు వచ్చి నన్ను హింసించకుండానట్లు, నన్ను బాధ పెట్టుకున్నట్లు, నేను త్వరగా ఇంకేం చేస్తాను? న్యాయం తీరుస్తాను. ప్రభువు చెబుతూ ఉన్నాడు, ఇదిగో దేవుడికి లెక్క చేయనివాడు. దేవుడు అంటే లెక్క లేనివాడు, మనుషుల్ని లెక్క చేయనివాడు, ఎంతో మూర్ఖంగా జీవిస్తున్నవాడు. ఆ విధవరాలు మాటి మాటికి వెళ్ళటం ద్వారా వాడు న్యాయం తీర్చినప్పుడు నేను న్యాయం తీర్చడా? నేను త్వరగా మీకు నేనేం చేస్తాను? న్యాయం తీరుస్తాను. మన దేవుడు న్యాయం తీర్చే దేవుడు. న్యాయం చేయడానికి ఇష్టం. అందుకొరకే కదా దీర్ఘశాంతంతో నేను ఎదురు చూస్తున్నాను. అవును, నీ ఆరోగ్యంలో న్యాయం లేక బాధపడుతున్నావా? ఆర్థిక పరమైన సమస్యలతో న్యాయం జరగక బాధపడుతున్నావా? కుటుంబ జీవితంలో భర్తతో న్యాయం లేకుండా బాధపడుతున్నావా? పిల్లల్ని పెంచావు కానీ వాళ్ళు మాటలు వింటంటే నీకు చాలా అన్యాయంగా అనిపిస్తా ఉంది. ఒక్కోసారి పిల్లలు ఎదురు చెప్తూ లెక్కలేనట్టుగా ఎంత బాధపడిపోయి ఎంత టెన్షన్, అయ్యో ఏంటి పిల్లవాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఏమైపోతాడు, ఎలాగైపోద్ది ఈ పాప, ఈ పరిస్థితి ఏంటని అలా నువ్వు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చి నీకు న్యాయం చేస్తే వాళ్ళకు నువ్వేం చేస్తున్నావు తెలుసా? అన్యాయం చేస్తున్నావు. నీ మాటల ద్వారా అన్యాయం చేస్తున్నావు, నీ క్రియల ద్వారా నువ్వు అన్యాయం చేస్తున్నావు. విధేయత లేకుండా నువ్వు అన్యాయం చేస్తావు. న్యాయంగా ఆదామవలు ఏదేం తోటలో పెడితే అన్యాయస్తుడు దొంగోడు సాతానుగాడు వెళ్ళి వాళ్ళ జీవితంలో న్యాయాన్ని తీసి అన్యాయస్తులుగా చేసేసి ఆ తోటలోంచి బయటికి తోలేశాడు. అలాగే ఈరోజు కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు చేసిన కార్యాలు మరుపు తెప్పించేస్తున్నాడు వాళ్ళ మీద కృతజ్ఞతా భావం లేకుండా. భార్యాభర్తల్లో కూడా ఇదే చేస్తున్నాడు, అయ్యో ఈ భర్త వల్లే నా జీవితం కదా, ఈ భర్త వస్తేనే కదా ఈరోజు నేను ఇలా బ్రతుకుతున్నాను, ఒకప్పుడు ఈ భర్త నిలబడితే కదా నా జీవితానికి విలువ వచ్చింది, భర్త లేకపోతే నా పరిస్థితి ఏంటి అన్నది లేకోకుండా అన్యాయంగా
ఇష్టానుసారంగా మాట్లాడుతూ కుబిలిపిచ్చి వాళ్ళ మనసుని క్షోభపెట్టి కొన్నిసార్లు అన్యాయంగా ఏం చేస్తున్నారు తెలుసా? ఈ రోజు న్యాయం ఎక్కడ ఉంది? ఎంత మంచి ఆమె దొరికినా కానీ నాకు సరైనది దొరకలేదు. ఆ ఫస్ట్ సంబంధం ఎంత బాగుండేది, అది వస్తే చెతకొట్టుడు ఉండేది సరిపోయి. ఏను స్తోత్రాలు చెల్లిద్దాం. దూరపు కొండలు నునుపు అంటారు, అది వస్తేనే తెలుస్తుంది అసలు విషయం. ఉన్నది ఎవరికి అర్థం కాదు, ఉన్న పరిస్థితులు అర్థం కావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు అన్యాయం చేయడిందా చూసాం కదా. దేవుడు నీ దేవుడు నీకు దుష్కార్యం ఎలా చేస్తాడు? నీ దేవుడు నీకు దుష్కార్యం చేస్తాడా? చేయడు. అన్యాయవంతుడు ప్రభు నీ పట్ల ఏం చేసినా న్యాయమే చేశాడు. ఆ న్యాయాన్ని గుర్తించి నువ్వు కూడా న్యాయంగా ఏం చేయాలో తెలుసా? ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లి. దేవుడు ఏది ఇచ్చాడో నీకేమిచ్చాడో తెలుసా? బెస్ట్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. సంఘంలో కూడా చాలామంది ఇలాగే ఎంతో సేవకులు కష్టపడి రాత్రి 12 నాకు అంబులెన్స్లో వెళ్ళిపోతా ఫోన్ చేశారు. గుండె పట్టేసిందంట, గ్యాస్ పట్టేసింది, కుయ్యి కుయ్యి అని వెళ్ళిపోతా. అయ్యగారు చాలా భయంకరమైన పరిస్థితి, 12 ఆ ప్రాంతంలో ఏగా అమ్మ ఇది పరిస్థితి. వైఎస్ఆర్ కాలనీలో ఒక సహోదరి వాళ్ళ భర్తకు బాగాలేదని హాస్పిటల్కి పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతున్నారు. ఆ టైంలో ప్రార్థన చేసి ఫోన్ చేసి మళ్ళీ ఒంటికంటే వాళ్ళకి ఫోన్ చేసి, అమ్మ ఎట్లాగుంది? భాస్కర్ దేవుడి దేవుడు బాగానే ఉంది, ఈసీజీలో ఏం ప్రాబ్లం లేదు, అదేదో గ్యాస్ లాగా ఏదో ట్యాబ్లెట్లు ఇచ్చారు, ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఎంతో చేస్తాం, ఎంత కష్టపడి వాళ్ళ కుటుంబం ప్రార్థన చేస్తే ఎంత అన్యాయస్తులుగా మారిపోతారు తెలుసా? మందిరం ఎగ్గొట్టేసి చూడండి అన్యాయం న్యాయం ఎలా ఉందో. అయ్యో నా కాపరి, నా సేవకుడు నా కొరకు ఎంత ఏడ్చాడు, నా కొరకు ఎంత ప్రార్థించాడు. అయ్యో తన ఉద్యోగాలు మానుకుని కుటుంబ జీవితాలు అన్ని వదిలిపెట్టి నా కొరకు నిలబడి అయ్యో సువార్త ప్రకటిస్తూ మమ్మల్ని ఆత్మీయస్థితిలో నడిపిస్తూ ఉంటే మేము న్యాయంగా ఆయన పక్షాన్ని నిలబడాలని ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా? అన్యాయంగా నిలబడకుండా వెళ్ళి ఇంకా దుష్ట ప్రభావం, దుష్ట మాటలు చెప్తూ పాడు చేయడానికి ప్రజలు, అది దేవుడు సహిస్తాడా? చూడండి చాలా అన్యాయంగా జీవించేవాళ్ళు, కానీ యోబు అలాంటి వాడు కాదు. న్యాయవంతుడు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. న్యాయవంతుడు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. న్యాయంగానే ఉన్నాడు, ముసుకులు చేయలేదు, యథార్థంగానే ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించాడు, న్యాయంగా ప్రవర్తించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనం న్యాయంగానే ప్రవర్తించాం. మీ కొరకే దీర్ఘశాంతంతో నేను ఎదురు చూస్తున్నా, నన్ను అడుగుతారా న్యాయం చేయాలని నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి న్యాయం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏ పరిస్థితులు అయినా ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరే మనం న్యాయం సంపాదించుకోవాలి. కాబట్టి మనం కూడా న్యాయంగా ఏం చేయాలో తెలుసా? ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రాలు. పిల్లలు మనకి ఇచ్చారనుకోండి, న్యాయంగా పిల్లలకు పెట్టుకోవాలి, మంచిగా చూసుకోవాలి, జాగ్రత్తగా వాళ్ళని పోషణ చూసుకోవాలి, వాళ్ళ ప్రయోజకులు చేయాలి. కొంతకాలం వాళ్ళు బుద్ధి వచ్చే వరకు నీ బుద్ధిని ఉపయోగించి వాళ్ళ బుద్ధిని సరిచేస్తూ వాళ్ళ సరైన మార్గంలో పెట్టాలి. కొంతమంది బుద్ధిహీనులు ఉంటారు, ఆడి బుద్ధే చెడు అంటే ఏం బుద్ధి కూడా ఇంకా చెడు అయిపోయి చెడు చెడు కలిసి లాస్ట్కి ఏమైపోద్ది? అక్కడ అన్యాయం అయిపోద్ది. అక్కడ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రథసారథి చెడిపోయినప్పుడు నువ్వు ఏకమవ్వకూడదు. నువ్వు రథం పట్టుకుని దాన్ని గమ్యస్థానం చేరిస్తే అది మంచి కుటుంబం అవుతుంది. దేవునికి స్తోత్రాలు. పీక్కుని వెళ్ళిపోయావనుకో, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. చాలామంది నెల రోజులకే కుటుంబాలు విడాకులకు అప్లై చేసేస్తున్నారు. కొంతమంది సంవత్సరాలు అయిపోయినాయి, ఇంతవరకు విడాకులు శాంక్షన్ అవ్వాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలా, వయసు పెరిగిపోయి అలా కూర్చుని ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ప్రతిదానికి కూడా న్యాయం తీర్చేది మన ప్రభు అయిన యేసు. ఆయన దగ్గరికి వచ్చాయా? ఎందుకు న్యాయం అంటే ఆయన న్యాయవంతుడు, ఆయన మార్గాలు న్యాయమైనవి, ఆయన త్రోవలు న్యాయమైనవి, ఆయన సింహాసనానికి న్యాయమే కాళ్ళు. న్యాయం చేయుట ఆయనకి ఇష్టము, కాబట్టి ఆయన ఒక్కడే మనకు న్యాయము తీర్చగలడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఎవరిని పట్టుకోవాలి మనం? అన్యాయంలో ఉన్నావా? పర్వాలా, ప్రభు దగ్గర పట్టుకో, దేవుడు దాన్ని న్యాయంగా మార్చేస్తాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చివరి మాట కీర్తనలు 119:172 వచనం. చూసారా, ఆయన ఆజ్ఞలన్నీయు న్యాయములు. నీ తల్లిదండ్రులను సన్మానించమంటే అదేంటి? న్యాయమైంది. అది ముదిమి అందు నీ తల్లిదండ్రులు నువ్వు నిర్లక్ష్యము, అది న్యాయం. ఈరోజు ఎవరు చేస్తున్నారు? మొన్న ఒక ఆ సుమన్ టీవీ అని దాంట్లో ఆ వృద్ధుల గురించి చెప్తుంటే ఒక్కొక్కరికి 3 కోట్లు ఇచ్చిందంట ఆస్తి, పిల్లలందరికీ తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేశారు. ఇంకో తల్లిదండ్రులు చెప్తున్నారు ఏమన్నా తెలుసా,
ఆస్తి రాయమన్నా రాయిపోతే చంపుతాను అంటున్నారయ్యా, ఏం చేయాలి మా పరిస్థితి అర్థం, ఏంటి న్యాయం ఎక్కడ ఉంది? ఈ రోజుల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఆయన ఆజ్ఞలన్నీ కూడా ఏంటో తెలుసా? న్యాయం. ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, అది న్యాయమైంది. ప్రభు ఏది అడిగినా న్యాయంగా అడిగాడు, కానీ అన్యాయంగా మిమ్మల్ని మీరు రాబడంతలో దశింభాగం ఏమంటే అది న్యాయమైంది, అన్యాయం కాదు అది. కొంతమంది దేవుడు అన్యాయం చేశాడు అన్నట్లుగా తప్పించుకు తిరుగుతున్నారు. న్యాయమైంది అది. నువ్వు న్యాయం చేస్తే దేవుడు నీకు న్యాయం చేస్తాడు. ఆయన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోబు న్యాయవంతుడు, మనం కూడా ఎలాగుండాలో తెలుసా? న్యాయంగా ఉండాలి. న్యాయవంతుడైన దేవుణ్ణి ఆరాధించే బిడలో న్యాయంగా ప్రవర్తించి దేవుని సందులో మనం సాగాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? రెండంతల ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఏ కొలతతో నువ్వు కలుస్తావో అదే కొలత నీకు కొలవబడుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అన్యాయం చేసావా? నువ్వు అన్యాయించ అన్యాయంతో నీకు కూడా అలాగే జరుగు. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు యాకోబు అన్నను మోసం చేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ మామ ఎన్నిసార్లు మోసం చేశాడు ఆయన్ని? తన వివాహానికి ఏం చేశాడు? ఇంకొక లేయాని ఇచ్చేశాడు కదా, లేయాని ఇచ్చేశాడు. రాత్రిపూట రాహేల్ని ప్రేమిస్తే లేయాని ఇచ్చేశాడు. మళ్ళీ 7 ఏళ్ళు ఉడికి ఉంచేసి మళ్ళీ రాహేల్ని సంపాదించుకున్నాడు. ఆస్తిలో మోసం చేశాడు. దేవుడు అడ్డుపడినాడు, మీ మామ నిన్ను మోసం చేస్తా, నేను ఒక సలహా ఇస్తాను, ఈ పశువులన్నీ కూడా నీళ్లు తాగటానికి వచ్చినప్పుడు జంగి సారపు చువ్వలు పెట్టమన్నాడు. మామగారికి ఈయనకు ఒకటి జరిగింది. ఏమని? ఒక సంధి, లేకపోతే ఒక ఒప్పందం. ఏమని? మచ్చలన్నీ నీవే యాకోబు, మచ్చలు లేనివన్నీ నావి అన్నాడు. దేవుడు న్యాయవంతుడు కాబట్టి, అన్యాయాన్ని చూశాడు కాబట్టి యాకోబు పక్షాన దేవుడు నిలబడి ఏం చేశాడో తెలుసా? పిల్లలన్నీ కూడా మచ్చలే పుట్టినాయి. లాస్ట్కి మామ కన్నా యాకోబు మందలు ఏమైపోయినాయి తెలుసా? ఎక్కువ. ఆయనకు అర్థం కాల, కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఇదేంట్రా మోసం చేశాడు, కానీ దేవుడు ఊరుకున్నాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఊరుకోడు. గుర్తుపెట్టుకోండి, మనల్ని అన్యాయంగా అన్నా సరే, మనల్ని అన్యాయంగా తిడతన్నా సరే, ఒకవేళ అన్యాయం ఉంచిపోయినా దేవుడు మనల్ని ఎలా పైకి తీసుకురావాలో దేవుడికి తెలుసు. ఆయన తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి న్యాయంగా మనం దేవుని సన్నిధిలో ప్రవర్తి. యోబు రెండొంతులు ఆశ్రదించబడ్డ గల కారణం మొదటిది ఏంటో తెలుసా? చెప్పండి, మొదటిది ఏంటి? చెడుతనాన్ని. రెండోది ఏం చేశాడు? యథార్థం. మూడోది ఏం చేశాడు? న్యాయంగా ప్రవర్తించాడు. మా మొదటి ఆరాధన కొత్త రాజ రాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్, సింగి నగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనలు పొందండి. ఆర్ ఫోన్ నంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతి నగర్, సింగ్ నగర్, విజయవాడ 15. థ్యాంక్ యూ.